అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పాలసీ ఇది. దీని ద్వారా ఎవరైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టుకుంటా ఉన్నారో, ఇల్లు కట్టుకుంటా ఉన్నారో, వారందరికీ కూడా ఉపయోగం చెందుతారు. వారందరికంటే కూడా ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే గడిచిన 4-5 సంవత్సరాలు ఎక్కువగా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వారందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. ఈ ఉచిత శాండ్ పాలసీ ద్వారా ఒక ఉత్సాహం వచ్చింది రాష్ట్ర ప్రజలందరిలో కూడా. దీంతో రాష్ట్రం కొద్దో గొప్ప అభివృద్ది వైపు పరిగెడుతుంది అని చెప్పి ఒక ఉత్సాహం వచ్చింది. తప్పకుండా దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. వినియోగించుకునేటప్పుడు కొద్దిగా మీరు ఇది ఏదైతే ఇసుక ఉందో ఇది కొద్దిగా నేచురల్ రిసోర్స్, దీన్ని కొద్దిగా అందరూ కూడా అవగాహనతో ఉపయోగించుకుంటే మంచిది. దీన్ని ఈరోజు ఉచితంగా ఇస్తా ఉన్నారు అంటే రాష్ట్ర అభివృద్ది, దీంతో పాటు ఉపాధి కల్పన కూడా రెండూ జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కొద్దిగా ఆలోచనతో అవసరమైనంత మేరకే తీసుకుని వెళ్లే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.